పాత మామూలు, నా పేరు సద్దాల నాగిరెడ్డి. నేను ఆర్టీసీ రిటైర్ డ్రైవర్ని. మామూలుగా మేము ఎప్పటి నుంచో విలీనం చేయమని ఆర్టీసీ వాళ్ళని అడుగుతున్నాం. ఎవరు ఇంతవరకు విలీనం చేయలేదు. జగన్ వచ్చిన తర్వాత ఏకైక దొమ్మున్న నాయకుడు జగన్ ఆర్టీసీని చేశాడు. 3 నెలలు 100 రోజులు కేసీఆర్ కూడా నేను చేయనని 3 రోజులు ఆయన తిప్పలు పెట్టి మొన్న ఎలక్షన్ ముందు నేను ఇస్తానన్నాడు, అదే విలీనం చేస్తారన్నాడు. ఎవరు కేసీఆర్ ఆయన అంతలో దురదృష్టం, ఆయన ఓడిపోయాడు. సరే ఇప్పుడు ఫ్రీ బస్సులు ఆయన అన్నాడు, ఈయన అన్నాడు. ఆటో వాళ్ళు దత్తున్నారు, వాళ్ళందరూ నానా తిప్పలు పడుతున్నారు. ఇక్కడ 50 లేకపోయినా 10 వేలు ఇస్తున్నాడు ఆటో వాళ్ళకి, ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు జగన్. మరి ఇటువంటి వదిలిపెట్టి ఎవడో ఏదో పిచ్చి మాట్లాడితే వాళ్ళకి ఓట్లు వేయటం ఎందుకంటే ఇన్ని పథకాలు ఇస్తున్నాడు ఆయన. ఏమి ఇలా రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ లేదు. డోక్లా వాళ్ళకు అన్నాడు, అది లేదు. ఇవన్నీ ఆయన వచ్చినాక ఆయన చెప్పి కూడా ఏం చేశాడు? ఇటువంటి ఎన్ని వదిలిపెట్టి ఏం వదిలిపెట్టుకొని ఎవరికో చేసే వాళ్ళని ఎందుకు నమ్మాలో ఒకసారి చూసినప్పుడు. అందుకని ఖచ్చితంగా దమ్ముల నాయకుడు ఆయన కాన్ఫరెన్స్ 175 పాతిక ఎంపీ సీట్లు ఆడు లెక్కన దిగాడు. పూర్తిగా ఆయన సహకరిస్తాము. మళ్ళీ గెలిచేది ఆయనేను కాదు, పంచాంగం తిరిగేసాము, గెలిచేది మాయని పార్టీ అని చెప్పి ఉంటాడు. వాళ్ళు వేసి అర్థం కాదు, వాళ్ళకి తిరగేసి ఉంటాడు అర్థం కాక పంతులు గారు ఏదో చెప్పకనే వాళ్ళు వేసి ఉంటాడు. ఇంకా ఆయన తిరగేశాను, నేను తిరగేశాను అంటున్నాడు. తిరగేశాను రేపు కుర్చీ కూడా అదే, నేను మడత పెడతా, మా ఆయన మడత పెడతాం పోతాడు ఆయన కుర్చీ ఆయన తీసుకొని. జగన్ వస్తే జగన్ కుర్చీ ఉంటుంది, ఆయన కుర్చీ ఎందుకు? ఆయనకి ఆయనకన్నా రోగాలతో ఉంటాడు పాప, ఆయన కుర్చీ ఆయనకి ఎందుకు వెళ్ళిపోతాడు. కాబట్టి ఈసారి గెలిచేది మొత్తం మీద జగన్ గెలుస్తాడు, బంపర మెజార్టీతో గెలుస్తాడు. మరి ఒక మాట తాత, నేను వస్తే మీకు ఇది ఇంట్లో ఈ పథకం ఇస్తాను, లేకపోతే ఇది చేస్తానని చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు. అలాంటిది ఇప్పుడు మీ ఇళ్లలో మీ భర్తలకు అన్నం పెట్టద్దు, తెలుగుదేశం ఓటు అయిపోతే చేస్తానంటే పెట్టనని చెప్తున్నాడు. రాష్ట్రంలో కొద్దిగా ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారన్నారు, అప్పుడు పశువు కుంకం ఒకటి మాయ చేశాడుగా, వాళ్ళందరూ తెలుసు అన్నం పెట్టొద్దు అంటున్నారు. అంటే ఇల్లు కనుక్కోండి, మీ ఆడవాళ్ళు ఎక్కువ ఉండగా నా ఓట్లు వేస్తారేమోనని వీళ్ళకి పిచ్చి ఆలోచన అది. ఇంకా అయిపోయింది ఆయన టైము, దాదాపు ఏజ్ బారైంది. ఎటో కొడుకు లైన్లో పెట్టుకొని నా తిప్పలు పడి వాడిని కలిసి పవన్ కళ్యాణ్ కలిసి మోడీని కలిసి కాకపోతే సింహాలు వస్తుంటే కాసేపు మురుగుతారు. ఎటువంటి ఎవరికొంది వాళ్ళు పోతారు, సింహ బజారం కూడా పోతానే ఉంటుంది. ఆ సింహాన్ని గెలిపిస్తాము, మళ్ళీ మాకు పథకాలన్నీ అందుతాయి. మేము మాత్రం ఇప్పుడు మా తెలుగుదేశం కూడా గెలిపించుకుని మన ప్రభుత్వం వచ్చి తారా మంచి మందిస్తాను అంటున్నాడు. మందిస్తాడు, మరి తాగి తన్నుకోవాలి కదా, వాళ్ళు తన్నుకుంటే ఆయనకు ఉపయోగం. మంచి మందిస్తాడు, మంద తాగమంటాడు, ఆ గవర్నమెంట్కి ఆదాయం అవుతుంది. ఆయన కావాల్సింది అది, మంచి మందిస్తాను, మీరు తన్నుకోండి ఇంట్లో పిల్లలు కొట్టండి. అది ఆయన ఏం చెప్పాను, అదే ఇప్పుడు ఆ తగాదు నెట్ట పెడతాడు ఇక్కడ అంతే. ముందు ఆయన కుప్పం సంఘం చూసుకోమనండి, ముందు ఆయన కుప్పం సంఘం చూసుకోమండి. పులివెందలు తాగేందుకు, పులివెందోళ్ళు పులివెందల్లో ఉంటారు అక్కడ. ఆయన సంఘం చూసుకొని వచ్చే చాలు ఇక్కడ. ఈయన పిఠాపురంలో ఈయన వాళ్ళు కొట్టుకుంటారు, అమ్మను పెట్టారు అక్కడ పిఠాపురంలో. పవన్ కళ్యాణ్కి ఒక అమ్మగారిని పెట్టాడు. ఏనే ఆడ మనిషి చాలే ఆయనకి, ఆడ మనిషి చాలు. మగోళ్ళు ఎందుకు లేదు, పవన్ కళ్యాణ్కి ఆడ మనిషిని పెట్టి వంగా గీతను పెట్టి గెలిపించుకుంటారు.